రాజేష్ గారు కూడా, వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రాజేష్ గారు. సరే, ఈరోజు రాష్ట్రంలో రంగులు మారుతున్న రాజకీయాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు పంటి నొప్పి అయితే తొట్టు మీద అన్నట్టుంది వ్యవహారం. ఇప్పుడు ప్రజలు ప్రజామోదంతో పొందుతున్న నాయకులు ఎవరు ఎవరిని మార్చాలి, ఎలా మార్చాలి, సర్వే రిపేట్ల ప్రభావం ఎంత ఉన్నారు, ఎంతవరకు ఉంది అని చూసినప్పుడు వాస్తవంగా తెలిసిన అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఒక మూడ్ ఆఫ్ ది స్టేట్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఏదైతే 2019లో హామీలు ఇచ్చి పాదయాత్ర మొదలు పెట్టాడో పూర్తి స్థాయిలో హామీలన్నీ కూడా 90% పైచిలకు ఆగిపోయి అవి కారణాలు ఏ కారణాలు చెప్పుకున్న వాళ్ళు మేము అమలు చేశామని లబ్ధి అభివృద్ధి సంక్షేమం చేశామని చాలా చెప్తున్నారు. కానీ మా బాదురు ముఖ్యమంత్రి, మా బదిరి ముఖ్యమంత్రి, మా బటన్ ముఖ్యమంత్రి గారు చేసింది ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది టీచర్లు, సారీ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు అనుకున్న సిపిఎస్ కానీ 10 ఆపేసిన డిఎల్ కానీ ఇవ్వాలి. వాళ్ళు వ్యతిరేకతలో ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పర్మనెంట్ చేసి రిటైర్ చేసి జీతాలు పెంచుతామని చెప్పిన మాట వాళ్ళు పాదయాత్రలో ఎత్తిన చిత్రం పెట్టి బొగ్గల పేరుంచి ముద్ర పెట్టిన వాళ్ళు వాళ్ళు రగిలిపోతున్నారు. ఇది కాకుండా రైతులు రుణమాఫీ కానీ రైతు సంక్షేమం కానీ పైన చాలా పూర్తి స్థాయిలో కుట్టుబడిపోయింది. అసంఘటిత కార్మికులు అయితే పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా వేరే రాష్ట్రాలు వలస వెళ్ళిపోయే పరిస్థితికి ఏర్పడతా ఉంది. రైతుల పరిస్థితి విధంగా ఉంటే మహిళలు రాష్ట్రంలో సగం భాగం పైచిలుకు మహిళలుగా ఉన్న వాళ్ళకి నేర ప్రవృత్తిలో 6వ స్థానం 8వ స్థానం ఉంది. రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దిశ చట్టం గ్రాఫిక్ చట్టం అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా ఇంకేమొస్తుంది? మా నారాయణ రెడ్డి గారు చక్కగా చెప్పారు, ఆయన పార్టీ కోసం తసపడతారు కాబట్టి. వైనాట్ 175 వైనాట్ 175 ఎలా అవుతుందని నాకు అర్థం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే తల కింద పెట్టి కాళ్ళ పైకి వెళ్ళినా స్పీకర్ రావు. సరే, వైనాట్ 175 వంకాయ పులుసు మనం చూద్దాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఏదైనా వ్యతిరేకత ఉంటే ఏ వర్గం కూడా సరిగ్గా ఓట్లేకపోతే ప్రధానంగా ఎస్టీ ఎస్సీ బీసీలు మాట్లాడదు. దారిదారులు వేస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటారు కదా. ఎక్కడ బీసీలకి కార్పొరేషన్లు ఇచ్చి 40-50 కార్పొరేషన్ ఇచ్చాడు, 35,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ నిధులిస్తే ఈరోజు బీసీలకు ఎవరికి కూడా సబ్సిడీ కింద 90% పనిముట్లు ఇచ్చి తగ్గట్లేదు కదా, తీసేశారు కదా. అలాగే వాళ్ళకి విదేశీ విద్యను ఆపేశారు కదా. వాళ్ళకు ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలకి 45 ఏళ్ళకి పింఛను ఇస్తాం అది ఇచ్చేసారా, ఇవ్వలేదు కదా. సో కార్పొరేషనే కాకుండా బీసీ రిజర్వేషన్ తగ్గించేశారు కదా, 24 నుండి 24. సో బీసీలందరూ కూడా ఈరోజు రగిలిపోతున్నారు. ఇంకో పక్క కాపు రిజర్వేషన్ తగ్గారు, కాపు కార్పొరేషన్ సర్వనాశనం అయిపోయింది, వాళ్ళకు కూడా సబ్సిడీ నిధులు రావడం లేదు. ఇంకా ప్రధానంగా ఎస్టీ ఎస్సీ వీళ్ళకి బెస్ట్ స్కూల్ తీసేశారు, అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారు, అలాగే పింఛన్లు తగ్గించేశారు, 200 యూనిట్లు కరెంట్ ఛార్జ్ ఫ్రీ తగ్గించేశారు. ఇలా ఏ సామాజిక వర్గం, మైనార్టీలతో సహా, మైనార్టీ దులహన్ పథకం లేదు, ముస్లిం బ్యాంక్ లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ తోఫా లేదు. ఈ రకంగా పూర్తి స్థాయిలో సర్వసాధారణంగా మీ సంక్షేమ పథకాలు తప్ప వాళ్ళకి స్పెషల్ గా వస్తున్న రిజర్వేషన్ అని పీకేశారు, సంక్షేమ కార్యక్రమం తీసేశారు. అన్ని సామాజిక వర్గాలు ఇంత పెద్ద వ్యతిరేకత ఉంటే ఎలా వస్తాయి వైనాట్ 175 సీట్లు? నాకు అర్థం కాలేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు విధానాల వల్ల ఎమ్మెల్యేలు నాశనం అయిపోయారు. కానీ ఆ నెపాన్ని ఎమ్మెల్యే నిటేసి సమస్య పరిష్కరించుకుంటే ఇది ఇక్కడ నుంచి ఇంకో చోటికి అక్కడ నుంచి ఇంకో చోటికి మారిస్తే గెలుస్తారనే వాదన కరెక్ట్ కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బెంగళూరులో 100% పైచిలకు ఎమ్మెల్యేలు మార్చారు, తెలిసారా? 90% పైచిలకు ఓడిపోయారు. మరి దీనికి అంటే కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో చూడండి, సిట్టింగులకు ఇచ్చారు, కొన్ని మార్చారు. అక్కడ జరిగిన సంశయాన్ని నమ్మి, సంశయమాన్ని నమ్మి గెలిచారు, గెలుస్తాం అనుకుంటారు కేసీఆర్కి, సంశయం కూడా నిలబెట్టారు, కుక్కలు చేశారు. ఇప్పుడు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మొన్న ఓటమి పాట నేర్చుకొచ్చాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర. ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ మార్చమని చెప్పాడు, అది ఎందుకే మళ్ళీ మార్చుతుంది. సో మార్చడం వల్ల ఏంటంటే 80 మందో 90 మందో వీళ్ళు ట్రబుల్స్ అవుతారు. ఎవరు ఓట్లు చేరుస్తారంటే వాళ్ళ పార్టీ ఓట్లే చేరుస్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, నాని గారు ఇంకెవరో ఎదురామనే కొంతమంది పోతారు, వాళ్ళందరూ కూడా లింగం నేను కానీ పోయినా మీకు ఒక మాట చెప్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ ఈరోజు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. మాకు నాయకులు పదవలేదు. 70 లక్షలు సభ్యత్వం, 42 ఏళ్ల సంవత్సరాల్లో ఎన్నో డక్కామిక్కలు తగిలింది. టికెట్ ట్రాక్లో ఓడిపోయిన సంఘటన రాష్ట్రం చిరిపోయినప్పుడు చూశాను నేను తెలుగుదేశం పార్టీ. సో మాకు ఇవన్నీ సమస్యం కాదు. ఈ నాయకులందరూ కూడా పర్సనల్ గడ్జెట్స్ పెట్టుకొని, పర్సనల్ వివాదాలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. దానికి మేము కారణం చేయలేము. అనేక సందర్భంగా నాని గారికి ప్రయారిటీ ఇచ్చారు. నానీని ఎంపీ చేసి ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చాడు. ఆయన గుర్తించి ఎంపీ చేసి ఆయన కూతురిని మేయర్ చేశారు. ఆ యొక్క సమన్వయ విధానం, పార్టీలు అందరూ కలుపుకుపోయే విధానం, అధినేత నిర్ణయాలు అమలు చేసే విధానం, లోకేష్ పాదయాత్రలు అటెండ్ కాకుండా పోవడం, ఇవన్నీ చాలా సందర్భాలు చూసి ఎగ్జిమించినా కూడా ఆయన మారల. ఆయన తమ్ముడితో వివాదాలు పెట్టుకొని దాన్ని బుచ్చి బిచ్చి తెలిపారు, పోతే మాకే అభ్యంతరం లేదు. ఇలాంటి వాళ్ళు 40 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని చూసాం, మేము చాలా మంది చూసాం.
మా రాష్ట్ర జాతీయ అంటే వ్యవస్థాపకులు రామారావు గారి వల్ల ఒకప్పుడు పార్టీకి వస్తుందంటే పార్టీయే రామారావు గారిని నిప్పేసేసింది, మర్చిపోయారేం లేదు. కాబట్టి ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారు మా పార్టీ కార్యకర్తలు మాత్రం సాక్షితం. మేము 100% జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ 2024 స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉంది. రేపు సంక్రాంతి తర్వాత మేము ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ సిక్స్ హామీలతో అద్భుతంగా ముందుకెళ్తా. తెలుగుదేశం పార్టీ ప్రజలు నిరాజనం పెట్టే యోగాలలో కానీ, బస్సు యాత్రలు కానీ, అనేక బహిరంగ సభల్లో కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర విషయాలు కానీ పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతిస్తున్నారు. కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకున్నారు మా యొక్క సూపర్ సిక్స్ హామీలు. దాంతో పాటు జనసేన వారు కొన్ని సూచించారు, వాటిని కలిపి సంక్రాంతి తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం, ఆ తర్వాత అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో ఈ రోజు మంచి జోష్ మీద జనసేన తెలుగుదేశం పార్టీ సమయం జాయింట్ యాక్షన్ కమిటీ ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే ఒక రకంగా నవ్వు వస్తా ఉంది. కొంతమంది మీరు అన్నట్టు అసంతృప్తి వాదులు, సీట్ రాకుండా వాదులు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీ సర్వసాధారణం మేము టీ కప్లో తుఫాన్లాగా చూస్తా గానీ దీన్ని పెద్ద ఎత్తులో పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ గుర్తింపు ఎలా వచ్చిందంటే పార్టీ బ్రాండ్ వల్ల వచ్చింది. నాని గారు ఎలా అయ్యారు, నాని సాధారణ వ్యక్తి, పార్టీలో వస్తే సైకిల్ గుర్తు ఇచ్చారు, ఎంపీ అయ్యాడు, 5 స్టార్కి ఎదిగాడు, అంతేగాని పార్టీ బ్రాండ్ బాగొట్టుకున్నంత మాత్రాన ఆయన మళ్ళీ నాయకుడిగా ఉంటాడంటే నేను ఊహించలేను. ఆయన ఆయన నిత్యంగా ఆయన చెప్పేసుకున్న విషయం మాత్రం స్పష్టంగా నాకు అర్థమవుతుంది. అయితే మీరు రాష్ట్ర పరిస్థితులు కానీ పూర్తిగా ఆకలింప చేసుకుంటే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా జనసేన తెలుగుదేశం చూస్తున్నారు. ఆల్రెడీ మేము పొత్తులో ఉన్నాం, ఇంకా కమ్యూనిస్టులు కూడా మాతో డిస్కస్ చేస్తున్నారు, ఇంకా వేరే జాతీయ పార్టీ కూడా మాట్లాడచ్చు. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం రాష్ట్ర దివాలా తీసి 11,50,000 కోట్లు అప్పులు చేసి మా నెత్తి 2,50,000 రూపాయల పైచరుకు ప్రతి వ్యక్తి మీద పెట్టడంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అభివృద్ధి లేదు, లబ్ధి లేదు, సంశయం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు, యువత యువకులు ఏదైనా ఇస్తున్నారు తాయిలో, అదేంటంటే విద్యాదీవెన కావచ్చు, తీసరేం సెగ్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అలాగే పెన్షన్లు కావచ్చు, వీటన్నిటి కూడా పారదర్శకత లేదు, ఇవి కూడా సరిగా చేరట్లేదు. పట్టణ ముఖ్యమంత్రి గారు 2,60,000 కోట్ల రూపాయలు పెంచానంటున్నారు, అది ప్రజలకు అందట్లేదు. ఇవన్నీ చాలా మంది రగిలిపోతున్నారు. ఆల్రెడీ 1000% పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు 9 సార్లు, బాటరీ స్పర్ ఛార్జీలు 3 సార్లు పెంచి రాష్ట్రంలో బదురే బదురు కార్యక్రమం మొదలు పెట్టారు. ఇది కాకుండా పప్పు, ఉప్పు, చింతపండు, సాధారణ కుటుంబ సభ్యులకు కావాల్సిన సరుకులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆకాశం నడుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించే పరిస్థితి రాష్ట్రపతి లేరు. 3వ దశ మారిపోయింది. 2024 పండగ తర్వాత వచ్చే 3 నెలల లక్ష్యంలో ఆ ప్రజలందరూ ఎప్పుడు బట్టను నొక్కాలని కాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బట్టను నొక్కేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు బట్టను నొక్కుతారు. ఫ్యాన్ స్విచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ అప్, ఎమ్మెల్యే టేకప్, పార్టీ ప్యాకప్, ఇది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ జనసేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ, బ్రహ్మాండం ఎత్తుగడంతో ముందుకెళ్తూ, రాష్ట్రంలో అభ్యర్థులు కూడా కేరి కోరి యువకులకు 50% నుంచి 40% వరకు ఏదైతే యువకులకు హామీ ఇచ్చారో అటు నూతన యువతతో రాబోయే ఎమ్మెల్యే నింపబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి మన మీద ఆధారపడి ఉంటుందని, అది కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి సమపాడల్లో తగిన స్థానాలు ఇచ్చి రిజర్వేషన్లన్నీ కన్ఫర్మ్ చేసి మహిళలు కూడా తగిన గుర్తింపు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన సైన్యంతో బ్రహ్మాండమైన యుద్ధానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. యుద్ధం కావాలని ఇస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నాం, రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు విషయం మీద తెలియజేస్తున్నారు. ఓకే రాజేష్ గారు, మీరు చెప్పండి, టీడీపీ వైఎస్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎలా